ఓం నమో వెంకటేశాయ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో ఈనాటి నుంచి మనం విష్ణు పురాణం అందులో ఉన్నటువంటి విశేషాలు యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పురాణములలో ఉన్నటువంటి వైశిష్ట్యం కేవలం ఆనందం కోసం సరదాగా చెప్పినటువంటి కథలు కాదివి. వేదాలలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో ఆ వేద సారాన్ని ఏదైతే మనకు అర్థం కాకుండా గహనంగా ఉంటుందో ఆ విషయాలన్నింటినీ ఎంతో తేలికగా అర్థమయ్యేటట్టు మనకు అందించటానికి వ్యాస మహర్షి అందించినటువంటివే ఈ పురాణాలన్నీ కూడా. విశేషించి ఈ విష్ణు పురాణము పరాశర మహర్షి ప్రణీతము అని చెప్పబడింది. పరాశర మహర్షి ప్రణీతము వ్యాస మహర్షి ద్వారా మనకు అందించబడినటువంటిది. ఈ విష్ణు పురాణంలో 6000 పైన శ్లోకాలు ఉన్నాయి. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణం అని ఉన్నది, దానితో పాటు కలుపుకుంటే మొత్తం 23000 శ్లోకాలు. ఇందులో ఉన్నటువంటి విశేషాలు చాలా అద్భుతమైనటువంటివి. ముఖ్యంగా ఇందులో చెప్పబడినటువంటి అంశం భక్తి మార్గం. ఆ విష్ణు పురాణంలో ఉన్న విశేషాలు తెలుసుకునే ముందు మనం అసలు పురాణాలు ఎన్ని, వాటి గొప్పతనం ఏమిటనేది సంక్షిప్తంగా ముందు చెప్పుకోవాలి. ఎన్న దృష్టం హి వేదేషు లక్ష్యతే స్మృతౌ ఉభయో యత్ నదృష్టం హి తత్పురాణే ప్రతీయతే. వేదములలో మనం చూడలేనివి, అర్థం కానివి ఏవైతే ఉన్నాయో, వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులలో ఏవైతే మనకు అర్థం కాని ఉన్నాయో అవన్నీ కూడా విపులంగా వివరింపబడింది ఎక్కడ అంటే ఈ పురాణములలోనే. ఈ పురాణములు బ్రాహ్మం పాద్మం వైష్ణవంచ వాయవీయం తథైవచ భాగవతం నారదీయం మార్కండేయంచ కీర్తితం ఆగ్నేయంచ భవిష్యంచ బ్రహ్మవైవర్త లింగకే వారాహంచ తథాస్కాందం వామనం కూర్మసంజ్ఞకం మాత్స్యంచ గారుడం తద్వత్ బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్. ఆ పురాణాల పేర్లన్నీ పెద్దలు వర్ణించి చెప్పారు. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, ఆ తరువాత వాయుపురాణం, శ్రీమద్ భాగవతం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణము, గరుడ పురాణము, బ్రహ్మాండ పురాణం అనేటువంటివి ప్రధానంగా చెప్పబడిన 18 అష్టాదశ పురాణములు. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవయవాలుగా వర్ణింపబడ్డాయి. ఎందువల్ల అలా వర్ణించారు అంటే పరమాత్మ కానిదేది ఈ సృష్టిలో లేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ధర్మపరమైన విషయాలన్నీ కూడా ఈ పురాణాల్లో వర్ణింపబడ్డాయి కాబట్టి ఆ సృష్టిలో ఉన్న విశేషాల యొక్క ప్రతిరూపమే పురాణాలు. అంటే ఈ పురాణాలు ఈ లోకాన్ని నడిపించేటువంటి వాని యొక్క స్వరూపాలు అని వర్ణిస్తున్నారు. బ్రాహ్మం మూర్ధా హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకం వైష్ణవం దక్షిణో బాహు వాయుర్వామో మహేషితు. ఈ పురాణములలో బ్రహ్మపురాణం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సుగా వర్ణింపబడింది. ఆ తరువాత పద్మపురాణం ఆ స్వామి యొక్క హృదయమని చెప్పబడింది. విష్ణు పురాణము
మనం చెప్పుకోబోయేటువంటి విష్ణు పురాణం ఆ స్వామి యొక్క కుడి చెయ్యిగా దక్షిణ బాహువుగా వర్ణింపబడింది. ఆ తరువాత వాయు పురాణం అనేటువంటిది ఎడమ చెయ్యిగా వర్ణింపబడింది. ఊరు భాగవతం ప్రోక్తం నాభిస్యాత్ నారదీయకం మార్కండేయంచ దక్షాంఘ్రిహి వామోహ్యాగ్నేయముచ్యతే. ఆ తరువాత భాగవతం ఆ స్వామివారి ఊరువులుగా తొడలుగా వర్ణింపబడింది. నారద పురాణం స్వామివారి యొక్క నాభి. మార్కండేయ పురాణం అనేది స్వామివారి యొక్క దక్షిణ పాదమైతే, అగ్ని పురాణము ఆ స్వామివారి యొక్క ఎడమ పాదముగా వామపాదంగా వర్ణింపబడింది. భవిష్యం దక్షిణో జానుహు విష్ణోరేవ మహాత్మనః బ్రహ్మ వైవర్త సంయంతు వామో జానుహు ఉదాహృతః. ఇంకా భవిష్య పురాణం అనేది స్వామివారి యొక్క కుడి మోకాలు, బ్రహ్మ వైవర్త పురాణం అనేది ఆ స్వామివారి ఎడమ మోకాలు, వరాహ పురాణం అనేది ఎడమవైపునున్నటువంటి చీలమండ, ఇంకా లింగ పురాణం అనేది కుడివైపు ఉన్నటువంటి చీలమండగా వర్ణింపబడింది. లైంగంతు గుల్భకం దక్షం వారాహం వామగుల్భకం స్కాందం పురాణం లోమాని త్వగస్య వామనం స్మృతం. ఇంకా స్కాంద పురాణం అనేది స్వామివారి కేశములుగా వర్ణింపబడ్డాయి. వామన పురాణం అనేది స్వామి యొక్క శరీరం మీద ఉండేటువంటి త్వక్ చర్మముగా వర్ణింపబడింది. ఇంకా కూర్మ పురాణం అనేది స్వామివారి వీపు. కౌర్మం పృష్ఠం సమాఖ్యాతం మాత్స్యం మేధ ప్రకీర్త్యతే. కూర్మం అనేది వీపు అయితే మత్స్య పురాణం అనేది మెదడు. ఆ తరువాత మజ్జాతు గారుడం ప్రోక్తం బ్రహ్మాండంచ అస్థి గీయతే. ఆ స్వామివారి యొక్క దేహంలో ఉండేటువంటి మజ్జ గరుడ పురాణంగా వర్ణింపబడింది. శరీరంలో ఉండేటువంటి అస్థి ఎముకలన్నీ కూడా బ్రహ్మాండ పురాణంగా వర్ణింపబడ్డాయి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, మానవులు ఏ విధంగా అయితే ఉంటారో దేవుడి యొక్క రూపం కూడా అలాగే ఉంటుందా? మానవులకైతే కాలు చెయ్యి ముక్కు కన్ను అన్నీ ఉంటాయి, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మకు కూడా ఇవన్నీ అవయవాలు ఉన్నాయి, ఈ అవయవాలే పురాణాలు అని చెప్పటం ఏమిటి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఊహ. ఎందువల్లంటే మనం ఏదైతే చూడగలమో దాన్నే ప్రమాణంగా స్వీకరించేటువంటి భావన మానవులకు అధికంగా ఉంటుంది. భగవంతుణ్ణి పూజించేటువంటి విధానంలో సగుణోపాసన నిర్గుణోపాసన అని రెండు ఉన్నాయి. ఆ రెండింటిలో కూడా నిర్గుణోపాసన అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అంతటినీ కూడా పరమాత్మగా భావన చేసి అర్చించటం, పూజించటం, మనసులో భావించటం, తపస్సు చేయటం ఇలాంటివన్నీ కూడా మానవ మాతృలు చేయలేరు. సగుణోపాసన అంటే అర్చామూర్తిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూచి పూజించటం అనేటువంటిది సగుణోపాసన. ఆ రూపాన్ని చూచినప్పుడే మన మనస్సులో నిగ్రహం కలుగుతుంది. ఆ నిగ్రహం అనేది కలగడానికి ఒక ఆధారం కావాలి, అదే స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహము. అందువల్లనే ఈ పురాణాన్ని కూడా స్వామివారి దివ్య రూపంగా చక్కగా వర్ణించారు. అంటే ఇంక మనసులో నుంచి ఆ భావన చెక్కు చెదరదు, మనలో స్థిరంగా నిలిచిపోతుంది. మరైతే ఇన్ని పురాణములలో విష్ణు పురాణంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? అన్నీ ప్రత్యేకమైనవే. ఏ పురాణానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఆ పురాణానికి ఉన్నది. ఇందులో తెలుసుకోదగిన విషయం లేదు అనబడేటువంటిది ఎక్కడా లేదు. అన్నీ కూడా మనకి ప్రమాణభూతములే. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వైలక్షణ్యం ఉన్నది. అందులో విష్ణు పురాణ సారాంశం ఏమిటి అంటే, కటకమ్మకుట కర్ణికాది భేదై కనకమభేదమపీష్యతే యథైకం సురపశు మనుజాది కల్పనాభి హరి అఖిలాభి ఉదీర్యతే.
బంగారాన్ని చూస్తాం మనం. ఆ బంగారాన్ని వస్తువుగా తయారు చేయక ముందు ముద్దగా ఉంటుంది. ఆ ముద్దగా ఉండే బంగారాన్ని తీసుకుని మనకు నచ్చినటువంటి రూపంలో వాటిని తయారు చేసుకుంటాం. చెవులకు, అలాగే చేతులకు, పాదాలకు, మెడలో వేసుకునే హారాలుగా, ఇలా అనేక రకాలుగా బంగారాన్ని మలిచి ఆభరణాలుగా ధరిస్తాం. ఇన్ని రకాలుగా కనిపిస్తోంది కదా, ఇవి దుద్దులే కానీ బంగారం కాదు అని అనగలమా? చేతులకు ఉన్నటువంటి గాజుల్ని చూచి ఇవి గాజులే కానీ బంగారం కాదు అని చెప్పగలమా? రూపాలు వేరుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాటిల్లో ఉన్న మూలమైన పదార్థం ఏమిటంటే బంగారమే. అలాగే ఈ సృష్టిలో కూడా అనేక రకాలుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి విశ్వం ఇదంతా చిత్ర విచిత్రాలుగా ఉన్నా అదంతా బంగారానికి ఉన్నటువంటి వివిధ రూపములే తప్ప పదార్థం వేరైంది కాదు. ఇదంతా కూడా ఒకటే రూపము, అదే శ్రీ మహావిష్ణు స్వరూపము అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చెయ్యటమే ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహస్యము. దేవేంద్రుడు అలాగే ఇతర దిక్పాలకులు, అనేక మంది మానవులు, ఇట్లా ఈ సృష్టిలో చరాచరములైనటువంటి జీవకోటి ఎంతో ఉన్నది. అవన్నీ మనకి అనేక రకాలుగా కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా ఒకటే. బంగారం ఏ విధంగానైతే ఎన్ని రూపాలు ధరించినా ఒకటే అవుతుందో అలాగా అని వర్ణించటమే ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి నిజమైన సారాంశం. వాసుదేవే మనోయస్య జప హోమార్చనాదిషు తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. ఈ విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి మైత్రేయుడనేటువంటి మహర్షికి చెబుతున్నారు. మైత్రేయుడు పరాశర మహర్షి దగ్గర విద్యలన్నీ కూడా అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఇంకా తృప్తి చెందక ఈ సృష్టి యొక్క రహస్యాన్ని గురించి వర్ణించి చెప్పండి అని ప్రశ్నిస్తే పరాశర మహర్షి వర్ణించి చెబుతున్నారు మైత్రేయ మహర్షికి. ఎన్నో విషయాలు చెప్పారు. వాటిలో ఉన్న సారాంశభూతం ఏమిటి అంటే, సారాంశం ఏమిటంటే, ఆ వాసుదేవుడంటే ఎవరు, వాసుదేవుని యొక్క శబ్ద నిర్వచనం ఏమిటి, శ్రీ మహావిష్ణు స్వరూపం ఏమిటి, సృష్టి ఎలా ప్రారంభమైంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సృష్టి స్థితి లయములను నడిపిస్తున్నటువంటి రూపం ఏమిటి, ఒకటే. చేసేటువంటి పనిని బట్టి మనకి రూపభేదాలు నామభేదాలు కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ జరిపించేటువంటి పరమాత్ముడు ఒక్కడే అనేటువంటి నిర్ణయమే ఇందులో మనకి ప్రధానంగా కనిపిస్తోంది. వాసుదేవుని యందు మనస్సు ఎవరికైతే నిలబడి ఉంటుందో అటువంటి భక్తుడికి దేవేంద్ర పదవి కూడా అడ్డంకే అవుతుంది. నీకు ఇంద్ర పదవి ఇస్తాను రా, లేకపోతే నిన్ను అధికారిని చేస్తాను పద అంటే, వద్దు వద్దు, నేను వాసుదేవుణ్ణి అర్చిస్తాను. ఇదే అన్ని పదవులకు సమానమైనటువంటిది, అంతకన్నా గొప్పది. అంటే లౌకికంగా మనం చూచేటువంటి సుఖభోగాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ స్వామిని పూజించటం ముందు, సేవించటం ముందు, అర్చించటం ముందు, ధ్యానించటం ముందు అల్పమైనవి, తృణప్రాయములే. అవన్నీ మనకి మన ఏకాగ్రతను భంగం చేసేవిగా కనిపిస్తాయి. పరమోత్కృష్టమైనది ఏమిటి అంటే భగవంతుని యొక్క సేవయే అనిపించేటువంటి మార్గాన్ని చక్కగా వర్ణించినటువంటిది విష్ణు పురాణం. ఏవం ముక్తిబీజ భగవత్ సంకీర్తనత దేవేంద్రత్వాది పదం విఘ్న ఇత్యాహ. ముక్తిని, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ కైంకర్యం ముందు తదితరములైనటువంటి దేవేంద్రత్వాది పదవులన్నీ కూడా తుచ్ఛములే, తృణప్రాయములే, విఘ్నములు అని వర్ణించారు. అక్షరం తత్ పరం బ్రహ్మ క్షరం సర్వమిదం జగత్ యోహం సత్వం జగచ్చేషం సదేవాసుర మానుషం మత్తో నాణ్యదశేషం యత్ తత్వం విజ్ఞాతుమర్హతి అర్హసి. శాశ్వతమైన వాడెవరు అంటే పరమాత్మ. అశాశ్వతమైనది ఏమిటి అంటే ఈ జగత్తు. ఈ దేహం వేరు, లోపల ఉండేటువంటి జీవుడు వేరు. ఈ దేహము జీవుడు రెండు ఒకటే అనేటువంటి భావానికి రావాలి.
నిదానంగా అంతటా విశ్వమంతా వ్యాప్తమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శించాలి అనేటువంటి ఆలోచన కలగడానికి ఉపకరించేటువంటిదే ఈ పురాణముల యొక్క సమూహం. వాటిలో ముఖ్యంగా విష్ణు పురాణం చెప్పేది ఏమిటి అంటే ఎన్నో రకాలుగా దేవతలుగా అసురులుగా మానవులుగా జంతు స్వరూపములుగా ప్రకృతిగా కనిపించేటువంటి ఇదంతా కూడా శ్రీ మహావిష్ణు స్వరూపమే పరమాత్మ స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని చెప్పేదే విష్ణు పురాణము. ఇదే సారాంశం. మరి ఈ విష్ణు పురాణంలో ఏ విధమైనటువంటి అంశాలు వర్ణింపబడ్డాయో సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఈ విష్ణు పురాణంలో 6 అంశాలు ఉన్నాయి. ఈ 6 అంశములను కూడా అనేక రకాల విషయాలతో కూర్చి తెలియజేశారు పరాశర మహర్షి. పరాశర మైత్రేయ సంవాదంగా కనిపించేటువంటి విష్ణు పురాణం ప్రథమ అంశంలో ఈ 6 అంశాలు అంటే 6 భాగాలుగా ఉంది. ఈ 6 భాగాల్లో మొదటి భాగం ప్రథమ అంశంలో చెప్పబడిన అంశాలు సృష్టి స్థితి లయము, వాటి వివరాలన్నీ చెప్పబడ్డాయి. ఈ జగత్తు యొక్క సృష్టి అంతా ఎలా జరిగింది, కాలము యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, కాలాన్ని ఎవరూ అధిగమించలేరు, ఆ కాలపురుషుని యొక్క స్వరూపం కాలమే పరమాత్మ అనేటువంటి విషయం ప్రతిపాదింపబడింది. దేవతలు మానవులు మొదలైన వారి యొక్క సృష్టిక్రమం చెప్పబడింది. ముఖ్యంగా దేవదానవులు కలిసి చేసినటువంటి క్షీరసాగర మథనం, అందులో ఇంచి ఉద్భవించినటువంటి వస్తువుల యొక్క విశేషాలు, హాలాహలము యొక్క ప్రభావం, ఇవన్నీ వర్ణింపబడ్డాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం, ధ్రువోపాఖ్యానం, ధ్రువుని యొక్క చరిత్ర, మను చరిత్ర, పృథు మహారాజు చరిత్ర, ప్రహ్లాదుని చరిత్ర, ఇవన్నీ కూడా విశేషంగా ఈ మొదటి భాగంలో వర్ణింపబడ్డాయి. 6 భాగాల్లో ఉన్న మొదటి భాగంలో. ఇక ద్వితీయ అంశం రెండవ భాగంలో చెప్పబడిన విశేషాలు భూమి ఆకాశం, వీటి యొక్క స్వరూపం ఏమిటి, సప్తద్వీపములంటే ఏంటి, నరకం అంటే ఏంటి, దాన్ని వర్ణించారు. సూర్యుడు మొదలైనటువంటి గ్రహముల యొక్క వర్ణనంతా చెప్పబడింది. సూర్యకిరణముల ద్వారా వర్షం ఏ విధంగా ఉత్పత్తి అవుతోంది, ఇటువంటి విశేషాలన్నీ రెండవ భాగంలో చెబుతూ జడభరతుడనేటువంటి వేదాంతం తెలిసిన జ్ఞాని యొక్క చరిత్ర ఇందులో వర్ణింపబడింది. ఇటువంటి గొప్ప విశేషాలతో కూడినది రెండవ భాగం. ఇంకా విష్ణు పురాణంలో మూడవ భాగం తృతీయాంశంలో ఏం చెప్పబడింది అంటే మన్వంతరాలు, వాటి వర్ణన, ఆచారము యొక్క గొప్పతనం ఏమిటి, సదాచారం అనేది ఎంత గొప్పది, అలాగే అష్టాదశ పురాణాల యొక్క వరుస క్రమం కూడా చెప్పబడి శ్రద్ధగా చేయదగినటువంటి శ్రాద్ధ కర్మల యొక్క గొప్పతనం ఏమిటనేది వర్ణింపబడింది. అలాగే పాపం చేసినటువంటి వారు పొందేటువంటి పాపాల నుంచి తప్పించుకునేటువంటి భక్తి మార్గం ఏమిటి, యమయాతన నివృత్తి ఉపాయం, యమయాతనల నుంచి వచ్చేటువంటి కష్టాన్ని పోగొట్టుకోవడానికి ఎలా భక్తి మార్గంలోకి వెళ్ళాలో అదంతా వర్ణింపబడింది. అలాగే ఒక్కొక్క మహాయుగంలో ఒక్కొక్క వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు ప్రతి మహాయుగంలోనూ ఉంటాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాల్లో కూడా వ్యాస మహర్షి అవతరిస్తారు. ఈ 4 కలిపి ఒక మహాయుగం అంటారు. ఆ మహాయుగంలో ప్రతి ద్వాపరయుగంలోనూ వ్యాస మహర్షి అవతరిస్తారు. అలా ఒక్కొక్క ద్వాపరయుగంలో అవతరించేటువంటి వ్యాస మహర్షి యొక్క పేర్లు వేరువేరుగా ఉంటాయి. ఆ పేర్లన్నీ కూడా వరుసగా చెప్పబడ్డాయి. 28 మంది వ్యాసుల యొక్క పేర్లన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి. ఇది మూడవ భాగం. ఇక చతుర్థాంశం అంటే 4వ భాగంలో అనేక రాజుల యొక్క వంశాలన్నీ వర్ణింపబడ్డాయి. చంద్రవంశం, సూర్యవంశం, విదేహ వంశం, నిమిచక్రవర్తి వంశం, యదువంశం, అలాగే శమంతకోపాఖ్యానం చెప్పబడింది. కలియుగంలో ఉండేటువంటి ధర్మాలు ఏమిటి అనేది కూడా అందులో వర్ణింపబడ్డాయి. ఇంకా పంచమాంశం 5వ భాగంలో చెప్పబడిన అంశాలు మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఆ శ్రీకృష్ణస్వామి యొక్క దివ్య చరిత్ర వైభవం అంతా కూడా 5వ భాగంలో వర్ణింపబడింది విష్ణు పురాణంలో. అలాగే రుక్మిణీ కళ్యాణం, యదువంశము యొక్క విస్తృతి ఎంతగా ఉంది, అలాగే యదువంశం ఎలా క్షీణించింది,
ఎంతో గొప్ప పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు కూడా విధికి తల ఉంచి ఓడిపోయాడు. అతని పరాభవం ఎలా జరిగింది అనే విషయాలు కూడా వర్ణింపబడ్డాయి. అర్జున పరాజయం ఇవన్నీ కూడా ఐదవ భాగంలో చెప్పబడ్డాయి. ఇక ఆరవ భాగంలో షష్ఠాంశంలో కలి యొక్క ధర్మాలు, ప్రళయం అంటే ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ప్రళయాలు ఉన్నాయి, బ్రహ్మయోగం అంటే ఏంటి, ఈ వర్ణనలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇలా ఆరు భాగములుగా విభజింపబడినటువంటి ఈ విష్ణు పురాణంలో ఎన్నో రకములైన విశేషాలు మనకు వర్ణించి చెప్పబడ్డాయి. అవన్నీ కూడా మనం యథాశక్తి తెలుసుకోబోతూ ఉన్నాం. మొదటి అంశంలో, మొదటి భాగంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, రెండవ భాగంలో 16 అధ్యాయాలు ఉన్నాయి, మూడవ భాగంలో 18 అధ్యాయాలు, నాలుగవ భాగంలో 24 అధ్యాయాలు, ఐదవ భాగంలో 38 అధ్యాయాలు, ఆరవ భాగంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా అనేక అధ్యాయాలతో కూడిన ఒక్కొక్క భాగం మొత్తం 6 భాగాలుగా వర్ణింపబడి సుమారుగా 126 అధ్యాయాలతో 6000 పైబడినటువంటి శ్లోకములతో వర్ణింపబడినటువంటిది ఈ విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి అంశాలన్నీ, ప్రతి అధ్యాయంలో చెప్పబడినటువంటి గొప్ప విషయాలు యథాశక్తి మనం తెలుసుకుందాం. ఆ తరువాత ఈనాడు ఎంతో గొప్పదైనటువంటి సుదినం, భాద్రపద శుక్ల చతుర్థి, వినాయక చవితి. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ పూజ చేసినా ఆ గణపతిని ఆరాధించి చేస్తేనే అది సఫలమవుతుంది. మరి అటువంటి ఆ గణపతి యొక్క వైభవాన్ని మనం కొంత తెలుసుకోవాలి. ఈరోజు మాస వైశిష్ట్యంలో భాగంగా ఆ గణపతి యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఎన్నత్వా మునయ సర్వే నిర్విఘ్నం యాంతి తత్పదం, గణేశోపనిషద్వేత్యం తద్బ్రహ్మైవాస్మి సర్వగం. గణపత్యుపనిషత్తు, ఉపనిషత్తుల్లో గణపత్యుపనిషత్తు అని ఒకటి ఉన్నది. ఆ గణపతి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఉపనిషత్తు. మునులు, దేవతలు అందరూ కూడా వారికి కలిగేటువంటి విఘ్నములు అన్నీ పోవడానికి, పాపములు పరిహరింపబడడానికి ఆ గణపతిని ఆరాధిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, నమస్కరిస్తూ ఉంటారు. ఉపనిషత్తుల ద్వారా, వేదముల ద్వారా తెలుసుకోదగినటువంటి గొప్ప వైభవం గణపతిది. ఓం లం నమస్తే గణపతయే, స్వామీ నీకు నమస్కారం. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవం కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి. ఎవరినైతే మనం పరమాత్మగా భావన చేస్తున్నామో, పూజిస్తున్నామో, అతడే ఈ లోకానికి అంతటికీ ఆధారభూతుడనే భావన మనలో ఉండాలి. అదే చెబుతున్నారు ఈ గణపతి ఉపనిషత్తులో, నీవే లోకములను సృష్టించేవాడివి, నడిపించేవాడివి, అదేవిధంగా లయం చేసేటువంటి వాడవు నీవే. ఎవరైతే నిన్ను సేవిస్తారో వారిని నీవు రక్షిస్తావు. అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవత్వం మాం, స్వామి నన్ను రక్షించు. నీ గురించి స్తుతించేటువంటి వారిని అందరినీ కూడా నీవు రక్షించు. ఎవరైతే నీ గొప్పతనాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళందరినీ కూడా నీవు రక్షించవలసింది అని ఈ గణపత్యుపనిషత్తులో ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణం పాశమంకుశం అభయం వరదం హస్తై దధానం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్ప సుకర్ణం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం. ఏకదంతం, ఒక దంతము కలిగినటువంటి వాడు, నాలుగు చేతులతో ప్రకాశించేటువంటి వాడు, పాశము, అంకుశము, వరద హస్తము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములన్నీ కలిగినటువంటి వాడు, మూషకము, ఎలుక వాహనంగా కలిగినటువంటి వాడు, పెద్ద ఉదరము కలిగినటువంటి వాడు ఆ స్వామిని మేమందరం కూడా ఈనాడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు జీవితంలో కలిగేటువంటి అవరోధాలన్నీ తొలగిపోయి ఏ పనిలోనైనా కూడా మాకు సమస్తమైన విజయములు సంప్రాప్తించాలని ఆ స్వామిని మేము ధ్యానం చేస్తున్నాం. ఎందువల్లంటే
వాగీసాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వాకృతకృత్యా స్యుః తన్నమామి గజాననౌ. బ్రహ్మదేవుడు గాని విష్ణువు గాని పరమేశ్వరుడు గాని ఇంద్రాది దేవతలు కూడా ఆ గణపతి యొక్క దివ్య వైభవాన్ని ఎరిగి ఆ స్వామిని ఎంతో శ్రద్ధగా పూజిస్తారు. విశేషించి ఈరోజు గనక మనం గణపతిని ధ్యానించకపోయినట్లయితే పూజించకపోయినట్లయితే ఎంతో ప్రమాదం. కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం కార్యసిద్ధిర్న తేషాం వైభవేత్తు భవతాయత. ఏ పని ప్రారంభించినా కూడా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. విఘ్నేశ్వరుణ్ణి పూజించేటువంటి విశేషమైన ఈ రోజున ముందుగా గణపతిని ఆరాధన చేసి తరువాత వరసిద్ధి వినాయక వ్రతం ఆచరించాలి. ఎవరిని పూజించినా ఏ వ్రతం చేసినా ముందుగా విఘ్నేశ్వర ఆరాధన అనేటువంటిది తప్పనిసరి. క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవాసురులు అమృతాన్ని పొందాలని ప్రయత్నం చేస్తే అందులో నుంచి హాలాహలం విషం పుట్టుకొచ్చింది. ఎందువల్ల వాళ్ళ ప్రమాదానికి గురయ్యారు అంటే విఘ్నములు లేకుండా ఆ విఘ్నేశ్వరుణ్ణి వారు పూజించలేదు కాబట్టి. ఆ తరువాత ఆ గణపతి అనుగ్రహాన్ని పొందారు, అమృతాన్ని సంపాదించారు. పంచవక్త్రః గణాధ్యక్షః దశబాహు స్త్రీలోచనః కాంతః స్ఫటిక సంకాశః నీలకంఠో గజాననః గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర అఘనాశన వినాయక ఈశపుత్ర సర్వసిద్ధి ప్రదాయక. ఓ స్వామి, నీ వైభవం ఏమని వర్ణిస్తాం? సమస్తమైన గణములన్నింటికీ నీవు అధ్యక్షుడవు, మూడు నేత్రములు కలిగినటువంటి వాడవు, స్ఫటికము వలె తెల్లనైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడవు. ఓ గజానన, నీకు నమస్కారం. ఉమాపుత్ర, సమస్త పాపములను, అఘనాశన, పాపములన్నీ నశింపజేసేటువంటి ఓ వినాయక, ఓ పరమేశ్వర పుత్ర, నీకు నమస్కారం అయ్యా. అభీష్టములైనటువంటి మా కోరికలన్నింటినీ తీర్చవలసింది అని ప్రార్థన చెయ్యాలి ఈరోజు. ఒకనొక సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. సంక్షిప్తంగా ఈ వినాయకుని యొక్క ఉత్పత్తి క్రమాన్ని ఈనాడు మనం చెప్పుకుందాం. ఒకనొక సందర్భంలో పార్వతీదేవి హాయిగా మంగళ స్నానములు ఆచరిస్తూ ఉన్నది. ఆ సమయంలో పరమేశ్వరుడు గబగబా లోపల అంతఃపురంలో ప్రవేశించాడు. ఎంత భర్త అయినా కూడా అనుమతి లేకుండా యథేచ్ఛగా వచ్చేయటం వల్ల ఆమెకు కొంచెం మానసికంగా క్లేశం ఏర్పడింది. అదే సమయంలో పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి పరిచారికలు జయా విజయా వీళ్ళిద్దరూ కూడా ఆమెతో అన్నారు, చూడమ్మా, పరమేశ్వరునికు ఎంతోమంది పరివారం ఉన్నారు, ఆయన ఏ పని చెప్పినా చేస్తారు, మరి నీకు కూడా కొంత ఆత్మీయులైన వాళ్ళు ఉండాలి కదా, నీకంటూ ఒకరిని నీవు ఏర్పాటు చేసుకోవాలి. రుద్రస్య గణా సర్వే శివస్యాజ్ఞాపరాయణ ప్రమథాస్తే అసంఖ్యాకాః అస్మదీయః న కశ్చన. ఆ రుద్రునికైతే ఎంతోమంది ప్రమథ గణాలు ఉన్నారు, నంది, భృంగి మొదలైన వాళ్ళంతా. నీకు కూడా ఒక ఆత్మీయుడనేటువంటి వాడు ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి అని ఆలోచించి వారి మాటలు విని పార్వతీదేవి, విచార్య ఇతి చ సా దేవి వపుషో మల సంభవం పురుషం నిర్మమౌ సాతు సర్వలక్షణ సంయుతం. అభ్యంగన స్నానం చేసేటప్పుడు శరీరానికి పెట్టినటువంటి నలుగుతో ఒక సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి బాలుణ్ణి తన మనస్సు యొక్క సంకల్పంతో అమ్మవారు సృష్టించారు. ఎన్నో అలంకారాలన్నీ కూడా అలంకరించారు, ఆశీర్వదించారు. నాయనా, నీవు నా సొంతం, మత్పుత్రః త్వం మదీయోసి నాణ్యః కశ్చిదస్తి. నా ఆజ్ఞను నీవు పాటించాలి. అదేవిధంగా నీకంటే నాకు స్వతంత్రులైన వాళ్ళు, అభిమానపాత్రులైన వాళ్ళు వేరొకరు ఎవరూ లేరయ్యా అనంగానే ఆ పిల్లవాడన్నాడు, అమ్మా, నేనేం చెయ్యాలి? ద్వారపాలో భవ. ఎవరూ కూడా లోపలికి రాకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండు, ఎవరైనా నీవు భయపడనక్కర్లేదు.
నీ అనుమతి లేనిదే లోపలకు ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదని చెప్పి ముఖమాచుంబ్య సుప్రీత్య ఆలింగ్య తం స్వద్వారి స్థాపయమాస. ఈ విధంగా ఆ పిల్లవాడిని ముద్దు పెట్టుకుని చక్కగా ద్వారం దగ్గర నిలబెట్టింది ఆ తల్లి పార్వతీదేవి. చేతిలో ఒక కర్ర కూడా ఉన్నది. సమస్తమైనటువంటి మంత్రములతోనూ ఆవాహన చేయబడినటువంటి దివ్యమైన దండవది. వెంటనే పరమేశ్వరుడు వచ్చాడు. లోపల ప్రవేశిస్తున్నాడు ఆయన. ఈ పిల్లవాడు అన్నాడు ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. వెంటనే పరమేశ్వరుడు మామ్నజానాసి దుర్బుద్ధే శివోహమితి నాణ్యత స్వగృహం యామిరే బాల నిషేధసి కథం హిమాం. నేనెవరిని అనుకుంటున్నావు పరమేశ్వరుణ్ణి? ఈ కైలాసం ఈ ప్రదేశం అంతా నాదే. నా ఇంటిలోకి నేను వెడుతూ ఉంటే నన్ను అడ్డుకోవడానికి నువ్వెవరన్నాడు. ఇది నాకు స్వతంత్రమైనటువంటి ప్రదేశం అన్నాడు. అనేటప్పటికీ దారి ఇవ్వలేదు ఆ పిల్లవాడు. అమ్మవారి అనుగ్రహ విశేషం వల్ల లభించినటువంటి దండంతో తన మీద యుద్ధానికి వచ్చినటువంటి దేవతలందరినీ కూడా ఓడించాడు. బ్రహ్మ విష్ణువులు కానీ సాక్షాత్తు పరమేశ్వరుడు కానీ ఆ గణపతి ముందు నిలువలేకపోయారు. కోసిత్వం కుత ఆయాత కింవాత్వంచ చికీర్షసి, ఎవరయ్యా నువ్వు ఇక్కడ ఎందుకు అడ్డంగా ఉన్నావని దేవతలందరూ ప్రశ్నించారు. నడుముకి గుడ్డగట్టి అహం హి గిరిజాసూను, నేను పార్వతీదేవి కుమారుణ్ణి అని చక్కగా చెబుతూ తనకు అడ్డొచ్చినటువంటి వారందరినీ కూడా జయించాడు అమ్మవారి అనుగ్రహ విశేషంతో. అందరూ ఓడిపోయారు. ఇది చూచి పరమేశ్వరుడు ఆగ్రహానికి గురై తన త్రిశూలంతో ఆ పిల్లవాని శిరస్సుని కాస్త ఛేదించాడు. వెంటనే అమ్మవారికి విషయం తెలిసింది. ఆమె పరిగెత్తుకుని వచ్చింది. కోపంతో అందరినీ కూడా శపించడానికి సిద్ధంగా ఉంది. దేవతలకి పరిస్థితి అర్థమైంది. వాళ్ళంతా అమ్మవారిని ప్రార్థించారు. జగదంబ నమస్తుభ్యం శివాయైతే నమోస్తుతే చండికాయై నమస్తుభ్యం కళ్యాణ్యైతే నమోస్తుతే. లోకాలను ఏలేటువంటి తల్లి నీకు నమస్కారము, మమ్మల్ని అనుగ్రహించు, నీ ఆగ్రహ జ్వాలలు మేము భరించలేము అంటే అప్పుడు అమ్మవారు అన్నారు మత్పుత్రో యది జీవేత తథా సంహరణం నహి, మరణించినటువంటి నా పిల్లవాణ్ణి బ్రతికిస్తేనే అతడు జీవిస్తేనే మీకు రక్ష, లేకపోతే మీ అందరినీ నేను సంహరిస్తానన్నది. దేవతలందరూ వణికిపోయారు. పరమేశ్వరుడు కూడా ఏమి చెయ్యాలో తెలియనటువంటి స్థితికి వెళ్ళాడు. అంతేకాదు నా పిల్లవాడు జీవించటమే కాదు అందరిలోకెల్లా గొప్పవాడవ్వాలి, అందరిలో పూజింపబడాలి, మొదటగా అతనినే అందరూ ఆరాధించాలి. యథాహి భవతాం మధ్యే పూజ్యోయంచ భవిష్యతి సర్వాధ్యక్షో భవేదద్య యూయం కురుత తద్యది, మీ అందరికీ కూడా అతడు అధ్యక్షుడవ్వాలి, మిమ్మల్ని అందరినీ పాలించాలి, అలాంటి అవకాశం నా పుత్రుడికి ఇస్తేనే మీకు రక్ష అనగానే అప్పుడు పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు ఉత్తర దిక్కుగా వెళ్ళండి, మొదటిగా ఏ జీవి అయితే కనిపిస్తుందో ఆ జీవి యొక్క శిరస్సు తీసుకుని రండి అన్నాడు. అందరూ వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు వారికి ఒక దంతం ఉన్నటువంటి ఏనుగు కనిపించింది. ప్రథమం మిళితం తత్ర హస్తీచాప్ ఏకదంతక, ఒక దంతం ఉన్నటువంటి ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు యొక్క శిరస్సు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని జీవింపజేశారు. అతడికి ఆ శిరస్సుని కలిపారు. ఆ తరువాత అమ్మవారు ఎంతో ఆనందించారు. పిల్లవాడిని దగ్గరకు తీసుకుని, నాయనా ఇంతకుముందు నీకున్నటువంటి వైభవం కన్నా ఇప్పుడు ఇంకా గొప్పవాడవయ్యావు, నీవు జన్మించంగానే నీకు కలిగినటువంటి ఆపద తొలగిపోయి నీవు గొప్పవాడవయ్యావు, కాబట్టి నిన్నెవరైతే పూజిస్తారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆటంకాలన్నీ పోగొట్టుకుని గొప్పవారవుతారు, వారి ఆటంకాలు తొలగిపోతాయి అని అమ్మవారు అనుగ్రహించారు. తస్మాత్వం పూజనీయోసి సింధూరేణ సదానరైహి, ఆ స్వామివారికి సింధూరంతో పూజ చేస్తే ఎంతో ఇష్టమట. అభీష్టములు కోరేటువంటి భక్తులందరూ కూడా ఆ గణపతిని సింధూరంతో చక్కగా పూజ చెయ్యాలి. తొండమునేక దంతమును తొరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. ఉండ్రాళ్ళు పెడితే ఆనందించేటువంటి స్వామి, ఎక్కువ ఖర్చు చేయనక్కర్లేదు, పవిత్రమైనటువంటి పత్రములతో పుష్పములతో ఆరాధన చేస్తే చాలు పొంగిపోతాడు. అటువంటి ఓ గణాధిప నీకు నమస్కారము అని మనం ఈనాడు ఆ స్వామిని చక్కగా తలుచుకోవాలి, పూజించాలి. భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రోదయ సమయంలో ఆ స్వామి ఉద్భవించాడు కాబట్టి ఈనాడు ఆ స్వామిని పూజించిన తరువాతే చంద్రుని యొక్క దర్శనం చేసుకోవాలి. ఎందువల్లంటే చంద్రునికి స్వామివారు శాపం పెట్టారు. ఏదో ఒక సందర్భంలో అవహేళన చేసినటువంటి చంద్రుడికి తగిన శాస్తి జరిగింది. ఎవరైతే నిన్ను దర్శిస్తారో వాళ్ళకి నీలాపనిందలు వస్తాయి, వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారన్నారు ఆ గణపతి. దాని నుంచి అందరూ చంద్రుణ్ణి దర్శించవలసిందే కాబట్టి ఆ నీలాపనిందలు కష్టాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా గణపతిని మనం ఆరాధన చేయవలసిందే. ఈ రకంగా మనం ఆ గణపతి యొక్క జన్మ గొప్పతనాన్ని, వారి వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం. విష్ణు పురాణంలో ఉండేటువంటి విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకున్నాం. రేపటి నుంచి విష్ణు పురాణంలో ఉన్న అంశాలు యథాశక్తి తెలుసుకుందాం. ఈనాడు వినాయక చతుర్థి సందర్భంగా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్తోత్రాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో పారాయణ చేద్దాం. అథ శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం. శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ముదాకరాత్తమోదకం. ముదాకరాత్తమోదకం. సదా విముక్తి సాధకం. సదా విముక్తి సాధకం. కళాధరావతంసకం. కళాధరావతంసకం. విలాసిలోక రక్షకం. విలాసిలోక రక్షకం. అనాయకైక నాయకం. అనాయకైక నాయకం. వినాశితేభ దైత్యకం. వినాశితేభ దైత్యకం. నతాశుభాసునాశకం. నతాశుభాసునాశకం. నమామితం వినాయకం. నమామితం వినాయకం. నతేతరాతి భీకరం. నతేతరాతి భీకరం. నవోదితార్క భాస్వరం. నవోదితార్క భాస్వరం. నమత్సురారి నిర్జరం. నమత్సురారి నిర్జరం. నతాధికాపదుద్ధరం. నతాధికాపదుద్ధరం. సురేశ్వరం నిధీశ్వరం. సురేశ్వరం నిధీశ్వరం. గజేశ్వరం గణేశ్వరం. గజేశ్వరం గణేశ్వరం. మహేశ్వరం తమాశ్రయే. మహేశ్వరం తమాశ్రయే. పరాత్పరం నిరంతరం. పరాత్పరం నిరంతరం. సమస్తలోక శంకరం. సమస్తలోక శంకరం. నిరస్త దైత్య కుంజరం. నిరస్త దైత్య కుంజరం. దరేతరోదరం వరం. దరేతరోదరం వరం. వరే భవక్త్రమక్షరం. వరే భవక్త్రమక్షరం. కృపాకరం క్షమాకరం. కృపాకరం క్షమాకరం. ముదాకరం యశస్కరం. ముదాకరం యశస్కరం. మనస్కరం నమస్కృతాం. మనస్కరం నమస్కృతాం. నమస్కరోమి భాస్వరం. నమస్కరోమి భాస్వరం. అకించనార్తి మార్జనం. అకించనార్తి మార్జనం. చిరంతనోక్తి భాజనం. చిరంతనోక్తి భాజనం. పురారి పూర్వనందనం. పురారి పూర్వనందనం. సురారి గర్వచర్వణం. సురారి గర్వచర్వణం. ప్రపంచనాశ భీషణం. ప్రపంచనాశ భీషణం. ధనంజయాదిభూషణం. ధనంజయాదిభూషణం. కపోలదానవారణం. కపోలదానవారణం. భజే పురాణవారణం. భజే పురాణవారణం. నితాంతకాంతదంతకాంతిం.
అంతకాంతకాత్మజం అంతకాంతకాత్మజం అచింత్య రూపమంత హీనం అచింత్య రూపమంత హీనం అంతరాయ క్రంతనం అంతరాయ క్రంతనం హృదంతరే నిరంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నం మహాగణేశ పంచరత్నం ఆదరేణ యోన్వహం ఆదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిం సమాహితాయురష్టభూతిం అభ్యుపైతి సోచిరాత్ అభ్యుపైతి సోచిరాత్ ఇతి ఇతి శ్రీ శంకర భగవత కృతౌ శ్రీ శంకర భగవత కృతౌ శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం సంపూర్ణం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం సంపూర్ణం ఆ గణపతి దివ్య వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ గణేశ స్తోత్రాన్ని మనందరం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నాం. ఇక రేపటి నుంచి విష్ణు పురాణంలో ఉండేటువంటి విశేషాలు యథాశక్తి తెలుసుకుందాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు అందరం కలిసి చక్కగా పలుకుదాం. అథ క్షమా ప్రార్థన భ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.